బాబు గారు చెప్పండి, మరి ఇప్పుడు ఇటీవల కాలంలో కూడా మరి పార్స్ తరఫున, అంటే మీరెంతో మీకంతా అన్న సిద్ధాంతం తరఫున మరి ఒక నినాదం, ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. మరి ఇందులో భాగంగా రాజకీయ చైతన్యం ఏ విధంగా తీసుకొస్తున్నారు బహుజనులలో? సార్, పార్స్ ద్వారా ఇప్పటికే అనేక బహిరంగ సభల్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. అదే విధంగా మండల స్థాయిలో, నియోజకవర్గం స్థాయిలో, పట్టణాల్లో కూడా చిన్న చిన్న సభల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా మేము మన ప్రజల ముందుకి ఈ యొక్క పార్స్ గురించి, పార్స్ యొక్క ఆవశ్యకత గురించి మనం ప్రజల ముందుకి తీసుకెళ్తున్నామండి. అదే విధంగా వాట్సాప్ గ్రూపుల ద్వారా, అదే విధంగా తెలిసిన ఫ్రెండ్స్ కి ఫోన్ చేయడం ద్వారా ఈ విధంగా మనం ప్రజల్ని చైతన్యవంతం చేసి పార్స్ లో మెంబర్ గా ఇక్కడంత ఎక్కువ మందిని చేర్పడానికి మన యొక్క ప్రయత్నం జరుగుతుందండి. రైట్ సార్. మరి అంటే ఇతర రాజకీయ పార్టీలలో కూడా మరి ఇదే సభ్యత్వాలు కొనసాగుతున్నాయి, మరి వాటికి మీరు చెబుతున్న పార్స్ సభ్యత్వానికి ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉందండి. ఏదైతే బహుజనులు ఉన్నారో, ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఎవరో ఒకరు అగ్రవర్ణాల నాయకత్వంలో మనం పనిచేయవలసి ఉంటుంది. కాబట్టి అగ్రవర్ణాల చెప్పు చేతల్లో పనిచేయడానికి బహుజన, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలు సిద్ధంగా లేరండి. ఎప్పటికైనా మనం మన ఓటు మనం వేసుకోవాలి, మన పాలన మనం చేసుకోవాలనే లక్ష్యంతో, ఒక పట్టుదలతో ప్రజలందరూ ఉన్నారండి. వాళ్ళ ముందుకు తీసుకెళ్లే బాధ్యతని ఈ పార్స్ తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది. ఖచ్చితంగా మనం మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. రైట్. జికే బాబు గారు, అంటే పార్స్లో మరి సభ్యత్వాల పరిస్థితి ఓకే, మరి వీళ్ళంతా చేరిన తర్వాత ఆ యొక్క సభ్యులకు ఏ విధమైన శిక్షణ, ఏ విధమైన మరి మార్గాలను దిశానిర్దేశం చేసే అవకాశం ఉందంటారు? సార్, పార్స్ యొక్క లక్ష్యం ఏంటనేది మనం ప్రజలందరికీ, సభ్యులందరికీ తెలియజేస్తాం. ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే మనకి మార్గ దర్శనం చేస్తున్నారో ఆ దిశగా మనం ప్రయత్నిస్తూ మన యొక్క మెంబర్స్ ని చైతన్యవంతులను చేయడానికి అవసరమైనటువంటి శిక్షణ తరగతులు కానీ, బహిరంగ సభలు కానీ, ఇంకోటి అన్ని రకాల మార్గాలను ఉపయోగించి వాళ్ళని మనం ఈ యొక్క ఆవశ్యకతని తెలియజేస్తామండి. రైట్. మరి మీరెంతో మీకంత రిజర్వేషన్ అని అన్నప్పుడు ఒకవేళ మరి అదే ధామాష పద్ధతిలో ఇటీవల ఏమైనా కార్యక్రమాలు నిర్వహించారా? జరిగిందండి. మాక అసెంబ్లీ అనే కార్యక్రమాన్ని విజయవాడలో విజయవంతంగా జరిగింది. ఆ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేసినటువంటి మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల నుంచి అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు ప్రాతినిధ్యం వహించారు. ఆ అసెంబ్లీ ఎలా ఉంటుంది, అసెంబ్లీ తాలూకా ఆవశ్యకత ఏంటి, మన ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఒక రోల్ మోడల్ గా మా అసెంబ్లీ నిర్వహించడం జరిగింది. ఆ అసెంబ్లీ ద్వారా మన ప్రజలకి మనం ఇప్పటికే చాలా మంచి కార్యక్రమం జరిగిందని మనకి కొన్ని ఫోన్లు కూడా రావడం జరిగింది. మనకి ఒక మెసేజ్ కూడా మన ప్రజలకి మనం తెలియజేయడం జరిగిందండి ఆ కార్యక్రమం ద్వారా. రైట్. అంటే ఇప్పటి వరకు మరి మీరెంతో మీకంతా ఆ యొక్క దామాష పద్ధతి ఏదైతుందో, మరి ఆ దామాష పద్ధతికి మరి ఇతర పార్టీల వారు అసలు ఏమంటున్నారు? సార్, ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సిందేనండి. మీరెంతో మీకంతే అనే నినాదం నాకు తెలిసి ఇప్పటి వరకు మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదండి. ఇది ఖచ్చితంగా అమలయ్యేది. ఎందుకంటే మీరెంతో మీకంతే అంటే చిన్న ఉదాహరణ చెప్తానండి. మీ జోబులో 10 రూపాయలు ఉన్నాయి, బజార్కి వెళ్ళిన తర్వాత ఆ 10 రూపాయలకి సరిపడ్డా మనం కొనుక్కుంటే మనం హ్యాపీ. 10 రూపాయలు జోబులో ఉంచుకుని 100 రూపాయలు ఐటెం మనం కొనుక్కుందాం అంటే ఎలా సాధ్యం కాదో, ఇది కూడాను జనాభా ప్రాతిపదికన ఎంత రేషియో ఉందో అంత రేషియో అన్ని రంగాలుగా, విద్య, ఉపాధి, చట్టపరంగా అన్ని రంగాల్లో కూడా మనకి ఏ రేషియో ప్రకారం మనకి ఎవరిది వాళ్ళకి ఇచ్చినట్లయితే ఎవరికి అసంతృప్తి ఉండదండి, అందరూ హ్యాపీగా ఉంటారండి. రైట్. అంటే అసంతృప్తి అనేది ఒకవేళ ఇక్కడ మనం కోణంగా తీసుకున్నట్లయితే, మరి ఇప్పటికే మీరు చెప్తున్న మరి బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ 4-5 వర్గాలు ఉన్నాయి అనుకుంటే, మరి 4-5 వర్గాల్లో కూడా అసంతృప్తి లేకుండా మరి పార్స్ చెప్పే లక్ష్యానికి ఒకే త్రాటి మీద పనిచేసే అవకాశం ఎంతవరకు ఉందంటారు?
అసంతృప్తి అనే ప్రశ్నే లేదండి, మన నినాదంలోనే ఉంది. మీరెంతో మీకంతే, మీకెంత అయితే న్యాయపరంగా వస్తుందో అంత వస్తున్నప్పుడు అసంతృప్తి ఉండే అవకాశమే లేదు కదండి. అసంతృప్తి ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు మనకు అసంతృప్తి ఉంది ఎవరికి? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ క్రిస్టియన్ వర్గాలకి. కారణం ఏంటంటే మన జనాభా 85% ఉంది. మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరో ఒకరు 3, 4, 5, 6% ఉన్న వాళ్ళ అడుగుజాడల్లో, వాళ్ళ పరిపాలనలోనే మనం బతుకుతున్నాం. కాబట్టి అసంతృప్తి ఇప్పుడు ఉందండి మనకి. మన జనాభా ప్రాతిపదికన ఈ అన్ని రంగాల అవకాశం వచ్చినప్పుడు అసంతృప్తి వచ్చే అవకాశమే లేదండి. రైట్, అంటే ఇప్పుడు ఈ యొక్క మీరు చెప్పిన వర్గాలలో కూడా మరి ఏబిసిడి వర్గాలు ఆల్రెడీ ఉండనే ఉన్నాయి. ఒక వర్గంలోకి ఒక కులాన్ని చేర్చాలని కొంతమంది, వద్దని కొంతమంది, ఇట్లా మొత్తానికి ఆ యొక్క డిస్కషన్లు నడుస్తూనే ఉన్నాయి కదా. ఇవన్నీ సక్రమంగా నడిచేది ఎప్పుడు? ఇవన్నీ సక్రమంగా నిలబడేది ఎప్పుడు అంటారు? చూడండి, ఒక ఇంట్లో ఒక 4 అన్నదమ్ములు ఉన్నారనుకుంటే 4కి ఒకేసారి అవకాశం రాదండి. 4లో పెద్దవాడికి ముందు అవకాశం వస్తుంది, తర్వాత రెండో వాడికి వస్తుంది ఏ విషయంలో అయినా. అదే విధంగా మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల్లో జనాభా ప్రాతిపదికంగా చూసుకున్నట్లయితే బీసీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి బీసీకి ముఖ్యమంత్రి ఇవ్వడమే కరెక్ట్. ఈ విధంగా మన ఫార్స్ లో ఉన్న సభ్యులందరికీ కూడా మనం అడ్మిట్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఆ దిశగా మన ప్రయత్నాలు ప్రారంభించడం కూడా జరిగిందండి. రైట్, మరి మీరు చెప్తున్న పిఆర్ఎస్ లో మరి భావ సారూప్యత అన్నది మరి అన్ని కులాల్లో ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. ఏదైతే మనం ఇప్పుడు అనుభవిస్తున్నామో దాని నుంచి బయటపడాలని ప్రతి ఒక్క కులంలో, ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హృదయాలు ఇప్పటికే ఉందండి. అది నేను అనేక సందర్భాల్లో గమనించాను. అనేక వ్యక్తులతో మాట్లాడిన తర్వాత కూడా ఈ యొక్క అసంతృప్తిని మనకి తెలియజేయడం జరుగుతుంది సందర్భోచితంగా. రైట్ సార్, మరి మీరు చెబుతున్న యొక్క ప్రతిపాదనను మరి దాదాపు 7 కులాలకు పైగా మీరు అక్కడ ప్రతిపాదించాయంటున్నారు, మరి మిగతా అన్ని కులాలను కూడా కలుపుకుంటారా, కేవలం మీరు చెప్పిన కులాలను మాత్రమే మీ యొక్క వేదికలో ఉంచుకుంటారా సమితిలో? సరే, 7 కులాలు అనేది కాదండి, మినిమం 7 కులాలకి తగ్గకుండా ఉండాలనేదే లక్ష్యం అండి. ఎన్ని కులాలు ఉన్నారో అందరినీ కూడా మెంబర్స్ చేస్తామని, అందరూ ఇక్కడ ఆహ్వానితులు, అందరూ సమానమే. మినిమం 7 కులాలకి తగ్గకుండా కమిటీ వేయాలనేది నిశ్చయం లక్ష్యం అండి. కానీ 7 కులాలే ఉండాలనేది ప్రతిపాదన ఏం లేదండి. రైట్, అంటే ఇప్పటివరకు మరి మీరు చేసిన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో పార్స్ తరపున, మరి వాటన్నిటి పట్ల సమాజం నుంచి ఎలాంటి స్పందన వచ్చిందంటారు ఇప్పటివరకు? చాలా మంచి స్పందన వచ్చిందండి. ఇప్పటికే నాకు సోషల్ మీడియా ద్వారా, నెక్స్ట్ ఫేస్బుక్ ద్వారా, ఫోన్ల ద్వారా నేను చేసిన ప్రయత్నానికి అభినందిస్తూ చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. దీన్ని మరింత త్వరితగతిన ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. చాలా మంది మనకి మెంబర్షిప్ కావాలని కూడా అడుగుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో, ఈ కరోనా సంక్షోభ పరిస్థితుల్లో అది కొంచెం మందకొడిగా ఉంది. ఈ దీని నుంచి ఈ సమస్య ఏదైతే మనకు కొంచెం తీరు తగ్గుతుందో అప్పటి నుంచి మనం ఉధృతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. రైట్, జీకే బాబు గారు, మరి మీరు అరకు పార్లమెంట్ పార్స్ కన్వీనర్గా ఎంపికయ్యారు, మరి అదేవిధంగా మీరు చెబుతున్న మీకెంతో, అంటే మీరెంతో మీకంత అనే సిద్ధాంతాన్ని మరి మీ యొక్క నియోజకవర్గంలో ఏ విధంగా ప్రచారం చేయబోతున్నారు ఒక పార్స్ మెంబర్గా? ప్రస్తుతానికైతే సోషల్ మీడియాని ఆధారంగా చేసుకుని ప్రచారం చేస్తున్నాము. అదేవిధంగా మనకి అనేక రకాలైనటువంటి సంఘాలు, కుల సంఘాలు ఉన్నాయండి, అదే యువజన సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలన్నింటినీ కూడా మనం కలుస్తున్నాము. ఆ సంఘ సభ్యులందరినీ కూడా మనం ఆహ్వానిస్తున్నాము. ఈ సంఘాల ద్వారా కూడా మనం ఈ మన ఏదైతే మీరెంతో మీకంతే అనే నినాదం ఉందో ఈ నినాదాన్ని అందరికీ చేరేటట్టు చేస్తున్నాము. అదేవిధంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా ఈ సంఘాల ద్వారా, వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో కూడా మనం ఉధృతంగా మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. రైట్, ఇక చివరిగా చెప్పండి జీకే బాబు గారు, మరి మీరెంతో మీకంతా అన్న యొక్క దామాషా ప్రకారం మీరు చేసిన ఏవైతే ప్రతిపాదన ఉందో, మరి ఈ ప్రతిపాదన మరి సమాజానికి, ఈ ప్రతిపాదనను మీరు తీసుకుంటూ సమాజానికి మీరు ఇచ్చే సందేశం ఏంటంటారు ఫైనల్గా మీరు యొక్క అభిప్రాయం? సార్, మీరెంతో మీకంతే అనేది ప్రజలందరికీ ఆమోదయోగమైనటువంటి నినాదం అండి ఇది. ఓకే, ఇది ఖచ్చితంగా ఈ కార్యక్రమం, ఈ మీరెంతో మీకంతే అనేది ఎప్పుడో ఎప్పుడో రావాల్సింది, ఎప్పుడో నుంచి జరగవలసింది, కానీ అవలేదు. ఈ రోజు వరకు జరగలేదు.
ఇప్పుడే ఈ మీటింగ్తో మీకంతే అనే కార్యక్రమం మంచి మంచి ఆలోచనలతో మంచిగా వేదికను ఏర్పడింది కాబట్టి ఈ వేదిక ద్వారా ఏదైతే మెజారిటీ ప్రజలు ఉన్నారో, ఏదైతే మెజారిటీ ప్రజల యొక్క ఆకాంక్షలు ఉన్నాయో, ఏదైతే మెజారిటీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో, అటువంటి ఇబ్బందుల నుంచి మనం విద్య, వైద్య, ఆరోగ్య, రాజకీయ అన్ని రంగాల్లో కూడా వారికి కావలసినటువంటి వాళ్ళకి తగిన ప్రాతినిధ్యం కల్పించడానికి ఈ పార్స్ అనేది ఉపయోగపడుతుందని నా యొక్క ప్రకారమైన విశ్వాసం అండి. కాబట్టి ఈ పార్స్ అభివృద్ధికి నా యొక్క శక్తివంతన మేరకు నేను కృషి చేస్తానండి. రైట్ జీకే బాబు గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మరి మొత్తానికి అరకు పార్లమెంట్ పార్స్ కన్వీనర్ మరి జీకే బాబు గారు తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగా మరి పార్స్ వేదికగా మరి బహుజన రాజ్యాధికారం సిద్ధింప చేసుకునే క్రమంలో తాము ముందుకెళ్తున్నామంటూ కూడా జీకే బాబు తన యొక్క అభిప్రాయంగా చెప్పడం జరిగింది. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. మరొక డిస్కషన్ మళ్ళీ కలుద్దాం. అంటే నేను కీప్ వాచింగ్ మాస్టర్ కీ టీవీ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.